హలో ఫ్రెండ్స్, నేను శిరీష. వెల్కమ్ టు అమృతాలయ్. జనరల్గా మునక్కాయలతో సాంబార్, గ్రేవీ, కర్రీస్ లాంటి ఐటమ్స్ చేసుకుంటూ ఉంటాము. కొంచెం డిఫరెంట్గా ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 4 మునక్కాయలని శుభ్రంగా కడిగి పొడుగ్గా ముక్కలు కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఈ ముక్కలు సగం మునిగే వరకు నీళ్లు పోయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని మునక్కాయ ముక్కల్లో 1 టీ స్పూన్ కళ్ళుప్పు వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మునక్కాయ ముక్క ఇలా కంప్లీట్గా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కారం ప్రిపేర్ చేసుకోవడానికి 10 ఎండుమిరపకాయలు, 50 గ్రాములు ఎండు కొబ్బరి, 1 మీడియం సైజు వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ఎండుశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వేయించిన వేరుశనగపప్పు తీసుకోండి. ఎండు కొబ్బరిని ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ మిక్సీ జార్లోకి తీసుకోండి. ఎండుమిరపకాయలు మీరు కారం తినేదాన్ని బట్టి ఎక్కువ కానీ తక్కువ కానీ తీసుకోవచ్చు. ఎండుమిరపకాయలు అందుబాటులో లేకపోతే కారం పొడిని కూడా వేసుకోవచ్చు. ఇందులోకి 1 టీ స్పూన్ కళ్ళుప్పు కూడా వేసుకొని ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు కోసం కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 ఎండుమిరపకాయ, 1 రెమ్మ కరివేపాకు వేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన 1 ఉల్లిపాయ, 1 పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకోండి. ఇవన్నీ మిక్స్ అయ్యేలా గరిటెతో ఒకసారి బాగా కలిపి 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసి ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని ఇందులోకి వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత ఉల్లిపాయ ఇలా కంప్లీట్గా ఫ్రై అయి ఉంటుంది. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం పొడిని వేసి అన్ని ముక్కలకి ఈవెన్గా పట్టేలా కలుపుకొని మూత పెట్టి మగ్గించాలి. ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మునక్కాయ ఫ్రై సర్వ్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. దీనిని పప్పు కానీ రసం కానీ చేసినప్పుడు సైడ్ డిష్గా తీసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది. లేదంటే ఇలాగే వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. అమృతాలయ్ ఛానల్ నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.